పోలీస్ అధికారులు సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవతో తారక రామ హాస్పిటల్, లక్ష్మీ నరసింహ హాస్పిటల్ సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు ఎస్పీ చేపించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో అధికారులకు సిబ్బందికి అన్ని రకాల పరీక్షలు నిపుణులైన వైద్యులతో నిర్వహించడంతో పాటు సిబ్బందికి వైద్యులు తగు సూచనలు సలహాలను అందజేశారు. దీనికి రెక్టిఫై చేయాలి, ఏం చేయాలి అంటే చెప్తారు. అంటే లాస్ట్ టైం నాకు గుర్తుంది, అంటే 1 ఇయర్ బ్యాక్ కూడా మనం పెట్టాము. అప్పుడు కూడా ఐ థింక్ తారక రామారావు వాళ్ళు కూడా ముందు వచ్చారు. అప్పుడు కూడా ఒక హోమ్ గార్డ్కి సమ్ హార్ట్ వాల్వ్ ఇష్యూ తెలిసిపోయింది, అతనికి సమ్ ఇష్యూ ఉంటాయి. దాని తర్వాత అతను సర్జరీ చేయించారు. సో ఇది అంటే హెల్త్ చెకప్ మనం రెగ్యులర్గా ఎవ్రీ 1 ఇయర్, ఆఫ్టర్ 40 ఇయర్స్ దాటిన తర్వాత మనం ప్రతి సంవత్సరం ఒక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయిస్తే మనకి ముందు తెలిసిపోతుంది ఏమేమి అవుతుంది. సో దానికి మీరు అందరు ఇప్పుడు లాస్ట్ టైం కూడా నాకు గుర్తుంది సమ్ 300 మెంబర్ వచ్చారు. మిగిలిన 300 మెంబర్కి మనం బలవంతంగా ఒకరొకరికి నామినేట్ చేసి మీ డ్యూటీ మీరు ఈ రోజు ఉంది రండి తిరిగి, ఇది మీకోసం మీ వెల్ఫేర్ కోసం ఉంది. సో 100% మీరు ఇది వాడాలి. 100% వాడుకుంటే మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి. సో హెల్త్ 100% చూసుకోవాలి. ఇప్పుడు మనం యోగా పెడుతున్నాము సాటర్డే కాకుండా కూడా ప్రతిరోజు కూడా మీరు చేయొచ్చు. అప్పుడప్పుడు మనం పరేడ్ పెడతాము, పరేడ్ కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఓకే, పరేడ్ కాకుండా రన్నింగ్, జాగింగ్, వాకింగ్ ఏమైనా మీరు ప్రతిరోజు చేస్తే మీ హెల్త్ మంచి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది డిఎస్పీస్ ఉన్నారు, ఫిట్ ఉన్నారు, 55-60 ఇయర్స్లో కూడా ఫిట్ ఉన్నారు. మీరు అందరు కూడా అదే వయసులో అట్లా ఉండాలి అదే కోరుకుంటున్నాను. దానికోసం మీరు ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ అగైన్ మళ్ళీ వీళ్ళందరూ డాక్టర్స్కి నా సైడ్ నుండి టీం నుండి మళ్ళీ థ్యాంక్ యూ.